कोरोना वायरस व्याप्ति निवारण के संबंधी अट के प्रभुत्नी अट राष्ट्र प्रभुत्मे स्पष्टता लेकिन अरे ये विधम खचिम चर्ची चवरी कुछ एदो मन करोना वायरस इतर घातला मन सहजीवन जैसे पैस्थि कल स्थाई की प्रभुत् ప్రతి కరోనా వైరస్ ఇస్ ఆల్సో అప్పటికి అది ఎక్కడ తిందో దాని ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది దాని ఎక్స్పాన్షన్ ఆ ఎక్స్పాన్షన్ నివారణ చేయడానికి ఒక జరుగుతుందో ఈ భౌతిక ఇద్దడి ప్రత్యేకంగా ఎవరన్నా వ్యాధి సోకి అవకాశం ఉన్నటువంటి వారిని ఇతరులతో కలవకుండా క్వారంటైన్ చేయటము దాంతో ఈ వ్యాధిని నివారించడానికి అవకాశం అంటే వాస్తవంగా ఆరంభంలోనే గట్ట మనం ఇతర దేశాల నుండి వస్తున్నటువంటి వారిని మన ప్రభుత్వ పరంగా నిర్బంధిత క్వారంటైన్ చేయగలిగినట్లయితే అసలు ఇంత వ్యాధి చెందకపోతుంది బేసిక్గా ఫస్ట్ స్టెప్ ఏదైతుందో విదేశాలలో అప్పుడే గట్ట మనం నిర్బంధిత క్వారంటైన్ అమలు చేసి ఉండున్నట్లయితే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ కంట్రోల్ కానీ ప్రభుత్వం అప్పుడు ఏదైతుందో సెల్ఫ్ క్వారంటైన్ అనే ఆలోచన తెరపై ఈ సెల్ఫ్ క్వారంటైన్తో మనకు ఈ సమస్యలు వస్తుంది ఇది ఎక్స్పాన్షన్ ఏదైతుందో స్కోప్ పెరగడానికి సెల్ఫ్ క్వారంటైన్ సరే ఇప్పుడైతే వర్ష కార్మికులను స్వస్థలాలకు చేర్చడం అది ప్రభుత్వ బాధ్యతన ప్రభుత్వ బాధ్యతతో పాటుగా స్వయంగా రావాలని భావించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు స్వస్థలాలు చేరుకోవటము కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని చెప్పి భావించటం సహజమే కాబట్టి అట్ ది సేమ్ టైం ఇవాళ ఈ వలస కార్మికులు స్వస్థలాలకు ఏదైతే రావడం జరుగుతుందో ముఖ్యంగా మనకి ముంబై ప్రాంతం నుండి ధార్వాడి అక్కడ ఈ వ్యాధి బాగా సూచింది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వారికి మనం వేరే సంఖ్యలో అక్కడికి వెళ్ళి అక్కడికి ఇక్కడ వాళ్ళు ఏదైతుందో మన సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం అయింది ప్రభుత్వం ఈ సెల్ఫ్ క్వారంటైన్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ లాంటిది సెల్ఫ్ క్వారంటైన్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏమాత్రం మనం అమలు చేయగలుగుతాము చేసుకోగలుగుతాం అనేది నిర్దిష్టంగా చెప్పాలి ఎవరికి వాళ్ళు ఏదో వ్యాధి లక్షణాలు బాగా తెలియవు కదా అని చెప్పాలి అనుకుంటాం కానీ వ్యాధి లక్షణాలు ఏదైతుందో అంతర్లీనమై ఉంటుంది మనం పైకి కనబడకుండా పైకి కనబడకుండా ఏ విధమైనటువంటి సూచనలు లేకుండా బాడీలో అంతర్లీనంగా ఏదైతుందో కలిగి ఉండేటటువంటి ఒక అవకాశం కూడా కాబట్టి వాస్తవంగా ప్రభుత్వ క్వారంటైన్ అయితే బాగుంటుంది మరి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోకుండా సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటి ఒక ఆలోచనతోనే పరిమితం కావడంతో ఈ వ్యాధి మరి వ్యాప్తి చెందుతుందని చెప్పి భావించడం తప్పదు దానికి తోడేదిందో వీళ్ళ అనుమానితులకు పరీక్షలు కూడా అవసరం మన పరీక్షలు కూడా ఏదైతుందో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 65 డేస్లలో 65, 75, 80 డేస్లలో కొంచెం అంతా 30,000 చేసి ఉంటారు అంతా 30,000 చేసి ఉంటారు అదే మన పొరుగు రాష్ట్రాలే కానీ ఇతర రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో చేసి అంటే అనుమానితులను పరీక్షలు చేసి రోగ నిర్ధారణ కంటే మనం చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వైద్య సదుపాయం కల్పించి ఇతరులుగా సుఖకుండా చర్యలు తీసుకునే అవకాశం మనకు ప్రభుత్వ పరంగా ఏదైతుందో సంఖ్య తక్కువ కనబడచ్చు కానీ
అంతర్గతంగా అది పెరిగిపోతున్నటువంటి ఒక సూచనలు కూడా కనబడుతున్నాయి చెప్పండి. అంతర్గతంగా అంతర్లీనంగా అది పెరిగిపోతున్నట్టు కూడా సూచనలు కనబడుతున్నాయి చెప్పండి. ఈ క్వారంటైన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడే స్పష్టత లేదు చెప్పారు అన్న కదా. ముందు ప్రభుత్వం ఏదైతుందో కనీసం 2 వీక్స్ క్వారంటైన్ చేయబడాలని చెప్పని పేర్కొంది. తర్వాత ఈ 2 వీక్స్ సరిపోయే పరిస్థితి లేదు 4 వీక్స్ చేయాలని చెప్పారు. 2 వీక్స్ కాదు 4 వీక్స్ చేయాలని చెప్పారు. అంటే 2 వారాలు గంట మనకి వ్యాధి సోకిన లక్షణాలు లేకుండా ఉన్నట్టయితే మనం సేఫ్ అని చెప్పి భావించిన వీలు లేదు. తదుపరి కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి 4 వారాల వరకు క్వారంటైన్ ఉంటే బాగుంటుంది అని సూచన చేసింది. మరి తదుపరి ఇప్పుడు ఏమంటుండో ఈ డిన్నాడు ఈవెన్ 2 వీక్సే 1 వీక్ ఇది 80 అనే కాడికి వచ్చి అది ఏంటడికి ఇవాడికి అర్థమైంది నేను చెప్పండి. వేరే 2 వారాలు అన్నారు. 2 వారాలు సరిపోయేటువంటి ఒక పరిస్థితి లేదు. 2 వారాలు తద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి యొక్క సూచనలు ఉన్నాయి కాబట్టి 4 వారాల వరకు ఉంటే బాగుంటుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది వారం సరిపోతుందని చెప్పారు. చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైతే గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారిని 2 వారాల వరకు వారికి వైద్య సదుపాయం అందింపచేసి వారికి ఇతరత్రా ఏ రుగ్మత లేకున్నట్టయితే మళ్ళీ పరీక్షలు లేకుంటే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఇప్పటికి అర్థమైందని చెప్పంటున్నాను. ముందు ఆరంభంలో ఈ క్వారంటైన్ పీరియడ్ తదుపరి వైద్య సదుపాయం తదుపరి కూడా 2 పర్యాయాలు మళ్ళీ పరీక్షలు చేసి 2 పర్యాయాలు పరీక్షలు చేసి 2 పర్యాయాలు నెగిటివ్ వస్తేనే వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైనట్టు బాధ్యత దొరుకుతుందని చెప్పారు. అసలు పరీక్షలు అవసరం లేకుండా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అంటే దీన్ని ఆట వేస్తే దూరం దూరం కనబడుతుంది తప్ప నిజంగా ఈ వ్యాధిని నివారణ అనేది ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. ఆ బాధ్యతను విస్మరించలేదు, బాధ్యతను విస్మరించలేదు. పరీక్షల నిర్వహణలోనే కానీ క్వారంటైన్లోనే కానీ లేక ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులను కూలీలను రైతాంగాన్ని సమాజాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పారు. వచ్చేటటువంటి కార్మికులు ఉన్నారు కదా వాళ్ళందరి మీద సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా మీరు క్వారంటైన్ సదుపాయాలు కల్పించి మీ అబ్జర్వేషన్లు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలు మీరు పరీక్ష అప్పుడు మాత్రం ఏదైతుందో దీని పట్ల కొంత మనకు ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి ఒక పూర్తి స్థాయి అవగాహన కలుగుతుంది. ఇది ఏ మేరకు ఉన్నది, దీన్ని ఏ విధంగా మనం నివారణ చేయగలుగుతామో, వ్యాప్తి చెందకుండా చూడగలుగుతాం అనేటువంటి ఒక పూర్తి మనకు ఒక అవగాహన ఉంది ప్రభుత్వం. అంతేకాని ఎవరికి వారి ఇన్స్పెక్టెంట్ అయితే మరి ఏమి ఎక్కుతారు చెప్పలేమని చెప్పండి. దానికి తోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే మేము 20 లక్షల కోట్లు ఇవాళ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వివిధ రంగాల వారిని అందరినీ మేము ఆదుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం చెప్పండి. మరి 20 లక్షల కోట్లలో సామాన్యునికి అందింది అయితే 5 కిలోల బియ్యం ఒకటి అందినట్టు కనబడుతున్నది. 5 కిలోల బియ్యం ప్రతిపౌరు అది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందో కానీ మొత్తానికి ఇద్దరు ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు నేను ఇస్తున్నా అని చెప్పండి నేను ఇస్తున్నా అని చెప్పని 5 కిలోల బియ్యం మాత్రం ఏదైతుందో అదనంగా వస్తుంది. సాధారణంగా 6 కిలోల బియ్యం లభించేది ఇవాళ 12 కిలోలు ఇస్తుందని చెప్పారంటే కేంద్రం 5 కిలోలు ఇస్తుందనే భావన ఉన్నది.
6, 5, 11 ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి యాడ్ చేస్తుంది అనేటువంటి ఒక భావన. దానికి తోడు ఎన్ఆర్ఈజెస్ కింద ప్రత్యేకంగా 40,000 కోట్లు సమకూర్చుకో చెప్పారు. ఇట్స్ రియల్లీ గుడ్, వి వెల్కమ్. వాస్తవం వేళ గ్రామీణ ప్రాంతంలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ మీరు ఉపాధి పొందగలుగుతున్నారని చెప్పానంటే అది కేవలం ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పాలి తప్పదు. ప్రతి రైతు కుటుంబం కూడా ఇవాళ రైతు కూలీలకే పరిమితం కాదు, రైతు కుటుంబాలు కూడా ఇవాళ ఏదైతుందో ఈ పనికి హామీ ఉపాధి హామీ పథకంలో ఏదైతుందో ఉపాధి పొందటం గమనించదగ్గ విషయం. యువత నిరుద్యోగ యువత అంటూ నేననేది ఇవాళ పార్ట్ టైం గెస్ట్ లెక్చర్స్ ఇవాళ దీనికి తరతం అనే భేదం లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు ఈ ఉపాధి హామీ పథకంతో కనీసం రోజుకు 200 నుండి 230 అవకాశం పొందే అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొందాలని ప్రయత్నం చేస్తారని చెప్పండి. ఇదొకటి మాత్రం కేంద్రం ఎన్ఆర్ఈజెస్ నిధులు మేము అదనంగా సమకూర్చుకోమని చెప్పాను అన్నారు, వెల్కమ్ ఇట్. దాని పట్ల మేము హర్చం వ్యక్తం చేస్తున్నాం. మన ప్రాంతంలో కూడా ఎన్ఆర్ఈజెస్ కింద పనులు కొంత పురోగతులు ఉన్నాయని చెప్పారు కూడా చెప్పడం తప్పదు. దీని పోను అదనంగానైతే ఇలా కేంద్రం కూడా ఇలా 500 రూపాయలు నెలకు జన్ధన్ ఖాతా ఉన్న వాళ్ళకి ఇచ్చి చూపింది, 2 మాసాలు ఇచ్చిన ఇప్పుడు అది కూడా కనబడకుండా అయిపోయింది. 500 రూపాయలు జన్ధన్ ఖాతాలు ఇచ్చింది 2 మంత్స్ ఇచ్చి అది కూడా ఇప్పుడు 3 మాసాలు కనబడకుంటాయి. సరిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా పెద్ద ఇంకా ఆశ్చర్యం అన్నట్టు, నేను కేంద్రానికంటే తక్కువ తిన్నా అన్నట్టు ఏదైతున్నదో ఇవాళ కేవలం ప్రభుత్వ పరంగా అందించేటటువంటి సహాయాన్ని నిలిపివేయడమే కాదు, ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు హక్కుగా పొందేటటువంటి నెలసరి వేతనాలు కూడా కోత విధిస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో సేవలు అందిస్తున్నటువంటి యొక్క ఉద్యోగస్తులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి కోత లేకుండా వేతనాలు అందిస్తున్నది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పినట్టు సాధారణంగా మనం ఏదైతుందో పోల్చుకోవడంలో కూడా మన పొరుగు రాష్ట్రాన్ని పోల్చుకోవడం అని చెప్పినట్టు మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఏ విధమైన కోత లేకుండా పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంది. సరే ఇతర పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా వేతనాలు ఇస్తున్నారు. ఏపీ ఎందుకు చెప్తున్నానంటే మనతో విడిపోయిన రాష్ట్రం కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అటు కేంద్రమే కానీ ఇటు మనతో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రమే కానీ తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావించారు. వాస్తవంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావిస్తుంది. మనమనే కాదు స్వయంగా సీఎం గారు చెప్పిండు మాకేంటే మా ధనిక రాష్ట్రం మాకు ఎవడు పెట్టేదే ఉన్నదయా, మా స్వయం సమృద్ధి పొందిన రాష్ట్రంగా పేరు. ఇలా స్వయం సమృద్ధి పొందిన ధనిక రాష్ట్రం ఉద్యోగస్తులకు ఏదైతున్నదో గత 2 మాసాలు వేతనాలు పూర్తి స్థాయిలో సమకూర్చక కోత విధించడమే కాకుండా ఈసారి ఏదైతుందో మన కేబినెట్ సమావేశం జరుగుతుంటే నేను ఆగమున్న అందరు కూడా ఆశించారు కనీసం ఈ మాసం నుండైనా కానీ మాకు పూర్తి స్థాయిలో వేతనాలు లభిస్తాయి, కల్పించడం జరుగుతుంది, గతంలో కోత విధించిన వేతనాల బకాయిలు కూడా చెల్లిస్తారని చెప్పని అందరూ కూడా ఆశించారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసినాయి. ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు అది ఉపాధ్యాయులే కానీ పార్ట్ టైం ఉద్యోగస్తులే కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే కానీ ఎవరే కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో వేతనాలు కల్పించడం దొరుకుతుందని చెప్పి భావించారు. చివరి దురదృష్టం ఇవాళ ధనిక రాష్ట్రంగా భావించేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా వేతనాలు కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేవు దిగజారిందని చెప్పంటే మద్యం అమ్మకాలు ఏదైతుందో ఆశించిన మీరు జరగడం లేదా. కారణం ఏంటి అని విశ్లేషిస్తే మద్యం అమ్మకాలు ఆశించిన మీరు జరగటం లేదు. మొదటి వారం ఏదైతుందో
ప్రోత్సాహకంగా ఉండే. రెండో వారానికి వచ్చేవరకు వెళ్ళి ఏది ఉందో ఆశించిన వేరు మద్యం అమ్మకాలు లేవు కాబట్టి ఇలా ఆశించిన ఆదాయం మేము పొందలేకపోతున్నాం కాబట్టి వేతనాలు చెల్లించలేమనే కాడికి వచ్చింది. జనం దగ్గర పైసలుగానే తాగుటానికి జనం దగ్గర పైసలుగా తాగుటానికి అది ముందైతే పూర్తి స్థాయిలో వేతనాలు కల్పిస్తే అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ కమ్ టు యూ ఓన్లీ. అమ్మక పన్ను రూపేణా ఇవాళ ఏ వేతనదారుడు ఎదుగుతుందో ఇవాళ విద్యా సంవత్సరం ఆరంభమైంది ఆరంభమవుతుంది రేపు పిల్లలు వాళ్ళకి బట్టలే కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలి కదా. ఇవాళ ఎదుగుతుందో నిరుపేద వర్గాలకు దినసరి కూలీలకు వాళ్ళ భవన నిర్మాణ రంగమే కానీ వీధి కార్మికులే కానీ వారికి అందరికీ ఏదైతుందో ప్రతి కుటుంబానికి నెల 1500 రూపాయలు కల్పించడం దొరుకుతుందని చెప్పని రాష్ట్రంతో పేర్కొనడం 2 మాసాలు ఇచ్చింది. అంతా నెలకు 1200 కోట్ల భారం పడుతుంది. ఇలా 3వ మాసం వచ్చేవరకల్లా ఆ 1500 కల్పించేది కూడా దానికి నిలిపేసింది. 1500 నిలిపేసింది. వీళ్ళు వాస్తవంగా ఏది ఇస్తుందో లాక్డౌన్లో మినహాయింపు ప్రజలు లభిస్తున్నాయి కానీ ఆశించిన ఉపాధి అనేది ఏదైతుందో పొందలేకపోతుంది. దీని సరికి వీళ్ళ ఆటో కార్మికులు ఉండే రిక్షా ఉండాలి వాళ్ళకి ఏమి రోడ్డు మీద ఆటో కనబడతలేదు. నాట్ ఈవెన్ 10% ఆఫ్ ఆటోస్ ఆర్ ఫ్లయింగ్. 10% ఆటోలు కూడా ఏదైతుందో ఇవాళ మీకు రోడ్ల మీద నడుస్తలేవు అని చెప్పండి. మీరు ఏ రంగం తీసుకున్నా కానీ మీరు బీడీ పరిశ్రమ కూడా ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఆకు తంబా కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ కూడా పని కల్పిస్తారు. భవన నిర్మాణ రంగం కూడా ఏదైతుందో ఇవాళ దాని నిర్మాణ రంగానికి కావాల్సినటువంటి ఒక వస్తు సామగ్రి ధర పెరిగిపోవడంతో అది కూడా ముందుకు పోతలేదు. అది కూడా ముందుకు పోతలేదు చెప్పండి. మరి ఈ పరిస్థితుల్లో మీరు నేటి వరకు ఏదైతుందో నెల 1500 రూపాయలు కల్పిస్తామని చెప్పని పేర్కొన్నటువంటి 2 మాసాలు కల్పించి 3వ మాసం నింపేయటం శరాఘాతంగా భావిస్తున్నాం అనుకోండి. శరాఘాతంగా భావిస్తున్నాం. ఇది కనీసం మరొక 6 మాసాలు దీన్ని కొనసాగించవలసినటువంటి ఒక ఆలోచన. ఇవాళ ఆర్థిక రంగం ఏదైతుందో కొంత గాడిలో పడాలని చెప్పంటే ఇవాళ దినసరి కూలీలు వాళ్ళ ఉపాధి ఏదైతుందో గాడిలో పడాలంటే కనీసం మినిమం 6 మంత్స్ పడుతుంది. ఆ 6 మాసాల వరకు ఏదైతున్నదో ఇవాళ ఈ నెల ఏదైతే మీరు 1500 రూపాయలు కల్పిస్తారని చెప్పి భావించిందో కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అందరం కూడా భావించింది. వి ఆల్సో వెల్కమ్ ఇట్. దాన్ని నిలిపివేయడంతో ఏదైతుందో నిరుపేద వర్గాలు బిలో పావర్టీ లైన్ కుటుంబాలు బిలో పావర్టీ లైన్ కుటుంబాలని చెప్పండి వాళ్ళు శరాఘాతంగా మారబోతుంది. ఇవాళ ఒకటి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కానీ ఏదైతున్నదో ఇవాళ క్వారంటైన్ అనేది ఏదైతుందో సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా క్వారంటైన్ ఏదైతుందో ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. అది విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి ఒక వరుస కూలీలే కానీ ఇతర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వరుస కూలీలే కానీ స్థానికంగా అనుమానితులే కానీ కాక వ్యాధి అనుమానితులే కానీ కాక క్వారంటైన్ అనేది ప్రభుత్వ పరంగా చేపట్టగలిగినట్టు మాత్రమే దాన్ని మనం అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పర్యవేక్షణ ఏదైతుందో మన ప్రభుత్వ వైద్యుల వాళ్ళ వాళ్ళ నిర్వహణలు కొనసాగుతుంది. అనుమానితులకి ఏదో పరీక్షలు అనేది ప్రధానము. మీరు పరీక్షల పట్ల నిర్లక్ష్యం చేసి మేము ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ వ్యాధిగ్రస్తులను వెలికి తీసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు తక్కువ పరీక్షలతో ఏదైతుందో మీరు తక్కువ వ్యాధిగా దీన్ని చూపెట్టుకోవద్దని బాధ్యతలు కరెక్ట్. మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం తెలవాలి. తెలిస్తేనే ఆ వ్యాధి నివారణకు ఏదైతున్నదో దాన్ని
అదుపు చేస్తాను కొరకే చెప్తుందో చెరువు పెళ్ళ మనం గవర్నమెంట్ ఏదైతుందో గచ్చిపల్లిలో మేము ప్రత్యేకంగా కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి వారికి వైద్య సదుపాయం నిమిత్తము ఆసుపత్రి ఉపయోగించమని చెప్పాను. ఇంతవరకు ఒక్క పేషెంట్ లేడు అసలు ఒక్క పేషెంట్ లేడు అని చెప్పంటున్నాను నేను ఒక్క పేషెంట్ లేడు. దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది. మరి దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో నిరుపేద వర్గాలు కల్పించేటటువంటి ఆర్థిక సదుపాయం ఏ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ అని మీరు పేర్కొంటున్నదో కనీసం ప్రతి నిరుపేద పీటీఎల్ కుటుంబానికి నెలకు 5000 రూపాయలు ఒక 6 మాసాల వరకు నెలకు 5000 రూపాయలు 6 మాసాల వరకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దేశంలో కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో సేవలు అందించే ఉద్యోగస్తులే కానీ మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే కానీ చాలా రాష్ట్రాలు ఏదైతే ఉందో ఏ విధమైన కోత లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు కల్పిస్తుంది. ఇలా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ వాళ్ళు ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నారు బి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ పార్ట్ టైం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ వాళ్ళు ఎవరే కానీ కాదు వాళ్ళకందరి పూర్తి స్థాయి లోపల వేతనాలు కల్పించడమే కాదు గత 2 మాసాల్లో కోత విధించినట్టుగా ఒక బకాయి కూడా చెల్లింపు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పారు. ఇట్స్ ఎ బౌండెడ్ డ్యూటీ ఒక ఉద్యోగస్తుడు ఏదైతే ఉందో ఆయన సేవలకు పూర్తి స్థాయి వేతనం పొందడం ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు అని చెప్పంటున్నా. దాన్ని ఏదైతే ఉందో కల్పించడం ప్రభుత్వ బాధ్యత భావించి మీరు ఫస్ట్ 2 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిజమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారంటే ఇలా వాస్తవంగా ఉద్యోగస్తులు కూడా ఇలా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరవేసేది ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో కల్పించాలి. అట్లాగే 1500 రూపాయలు ఏదైతుందో ఇది రాబోయే 6 మాసాల వరకు కొనసాగింది రాబోయే 6 మాసాల వరకు కొనసాగింది. ఇవాళ ఈ దేవాలయాల సందర్శనకు సంబంధించిన గతం కూడా వ్యక్తం చేసింది. అది ఏ దేవాలయమైనా కానివ్వండి కాక హిందూ ముస్లిం సిక్ ఇసాయి భౌతిక ఇద్దరిని పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దైవ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. మేము కోరుకుంటాం ఇవాళ ముస్లింస్కు అతి పవిత్రమైనటువంటి రంజాన్ సామూహిక ప్రార్థనలు అందులో ప్రధానమని చెప్పంటుంది. రంజాన్ యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత సామూహిక ప్రార్థనలు. ఆ సామూహిక ప్రార్థనలకు వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. కనీసం ఇంటికి ఒక్కరికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పాను. ఇవాళ ఏమైందో నువ్వు కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం అని సుదర్శన యాగం అని చెప్పాను. ఇంకేదో దేవాలయం అన్నీ సత్వచిన్న ఆయన నీకది ఏ నిబంధన లేవు నీకది ఏ నిబంధన లేవు నీకే భౌతిక ఎద్దడి లేదు నీకే భౌతిక ఎద్దడి లేదు నీకే సోషల్ డిస్టెన్స్ లేదు నీకేదో దైవం పట్ల విశ్వాసం ఉండడు సంతోషం కానీ ఇతరులు కూడా దైవ ప్రార్థన చేసుకునే ఒక అవకాశాన్ని ఎదుగుతుందో విస్మరించడం సరైన కాదు అని చెప్పాను. ఎందుకంటే నిన్న కాక మొన్న రంజాన్ ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించకుండా నువ్వు సుదర్శన యాగం అని చెప్పని వందల వేల సంఖ్యలో ఏదైతుందో చెప్పంటున్నా. మీరు ఫోటో చూస్తే పత్రికలు వచ్చినటువంటి ఒక ఫోటో చూస్తే మనం గమనిస్తుంటామని చెప్పంటున్నాను. ఇప్పటికైనా ఏదైతే ఉందో ఈ వ్యత్యాసాన్ని విడనాడండి. దైవ ప్రాంతంలో ఏదైతే ఉందో అవకాశం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కల్పించండి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భౌతిక ఎత్తడి సోషల్ డిస్టెన్స్ మాస్క్ మీరైతే మాస్క్ కూడా పెట్టుకోలేదు నాయన మీరైతే ఆ మాస్క్ కూడా పెట్టుకోలేదు
ఎందుకంటే ఏమైనా ఎగ్జెంప్షన్ ఉండొచ్చు మరి కాల్సే రాజు రాజే కదనే మాస్క్ ఉండడే మాకు కలపలేదని చెప్పండి అంటే మాకు రిలాక్సేషన్స్ ఏమంటే మాకు డస్ట్బిన్ వీళ్ళ విశ్వాసం మత విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళు హిందువులే కానీ ముస్లింసే కానీ సిక్కే కానీ ఎవరికైనా కానీ అవకాశం అందరికి కల్పించాలని చెప్పారు కూడా విజ్ఞప్తి సంబంధం లేని అంశం కాబట్టి సెంట్రల్ డిమాండ్ లింక్ చేయలేదు అది సపరేట్.